సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులందరి ఆలోచన సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా నన్ను నియమించిన సందర్భంగా రాజకీయాలకు అతీతంగా నాకు అత్యంత ఆప్తుడు మిత్రుడు జగారెడ్డి గారిని కలవడానికి నేను ఇక్కడికి వచ్చిన ఈ సందర్భం చాలా శుభ సూచకం గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వర్ణదేవుడు చేరిండని ఒక నానుడి ఉండెనో నేను జగన్న కలుసుకున్నప్పుడు వర్ణదేవుడు కూడా ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మమ్మల్ని ఆశీర్వదించినట్టుగా మేము భావిస్తున్నాం అదే విధంగా రేపు రెండు ముఖ్యమైన అంశాలు కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు రేపు ఒక మంచి రోజు అందులో ప్రధానంగా రెండు అంశాలు ఒకటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమాన నాయకుడు జగన్న బర్త్డే రెండు రేపు మేమందరం శ్రీమతి సోనియా గాంధీ గారు నియమించిన అధ్యక్షుడిగా నేను కార్యనిర్వాహక అధ్యక్షులుగా మిత్రులందరూ వైస్ ప్రెసిడెంట్లుగా మేమందరం బాధ్యత చేపట్టబోతున్నాము ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంతో సంతోషకరమైన ఒక మంచి శుభకార్యం ఈ సందర్భంగా ఏ ఆకాంక్షలతో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినరో ఈ 7 సంవత్సరాలు కేసీఆర్ గారి కుటుంబ పరిపాలనలో స్వేచ్ఛ లేదు సామాజిక న్యాయం లేదు స్వయం పాలన లేదు అమరవీరుల కుటుంబాలకు గౌరవం లేదు ఉద్యమకారుల మీద కేసులు తొలగించలేదు తెలంగాణ సమాజంలో సమగ్ర రాష్ట్రంలో ఉన్న సమస్యల కంటే తెలంగాణను ఇంకా ఎక్కువ సమస్యలు పట్టిపీడిస్తున్నాయి దీనికి కారణం కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబంలో ఉండే నలుగురు 4 కోట్ల మంది ప్రజలను పట్టిపీడిస్తున్నారు కేసీఆర్ కుటుంబ యొక్క బీడ విరగడి కావాలంటే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాబోయే 2 సంవత్సరాలు కుటుంబానికి సెలవిచ్చి సమాజం కోసం సమయం ఇవ్వాలి అందులో భాగంగానే మేమందరం కలిసి చర్చించుకొని సమిష్టి నిర్ణయం తోటి శాసనసభ పక్ష నాయకుడితో మొదలు పెడితే పార్టీలో అనుభవజ్ఞులైన నాయకులందరూ విహెచ్ గారు కావచ్చు పొన్నాల కావచ్చు జానారెడ్డి గారు కావచ్చు శ్రీమతి గీతారెడ్డి గారు దామోదర్ రాజ నరసింహ గారు ఇలా చెప్పుకుంటూ పోతే అత్యంత అనుభవజ్ఞులైన కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది నాయకులందరినీ సంప్రదించి ఏ ఉద్యోగ నియామకాల కోసం ఏ తెలంగాణ నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రంలో ముందుండి త్యాగాలు చేసిండో ఆ త్యాగాల ఫలితాలు ఈరోజు నిరుద్యోగ యువతకు చేరడం లేదు నిరుద్యోగ యువతకు సంబంధించిన కార్యాచరణ తీసుకోవాలని జగన్న ఏదైతే చెప్పిండో రేపు బాధ్యత స్వీకరించిన తర్వాత ఎల్లుండి మాణిక్ ఠాగూర్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారి లీడర్షిప్ లో మేమందరం కూర్చొని నిరుద్యోగ సమస్య మీద ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనో సమిష్టిగా చర్చించి సీనియర్ నాయకులను శాసనసభ పక్ష నాయకులను పెద్ద జీవన్ రెడ్డి గారిని అందర్ని అడిగి ఏ కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందో అదే విధంగా 19-20 తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి రేపు పార్లమెంటులో నాకున్న సమాచారం మేరకు తెలిసినంత వరకు రాఫెల్ కుంభకోణం మీద సభ కుదుకబోతుంది రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని డిమాండ్ చేసిండ్రు అక్కడికి నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్కు వెళ్లే లోపల ఈ 10 రోజుల్లో నిరుద్యోగ యువత మీద ఏం కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందో పార్టీలో చర్చించి వారి సూచనను పరిగణలోకి తీసుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఏది ఏమైనా మీడియా మిత్రులు లేదా రాజకీయ విశ్లేషకులు లేదా మేమంటే సరిపోనోళ్ళు కాంగ్రెస్లో కొట్లాడుకుంటే గోతికాడి నక్కల్లాక లబ్ధి పొందాలని చూసేటోళ్ళు జగన్నకు రేవంత్కి ఏదో పంచాయతీ పడుతుంది చలిమంటలు పెడితే చలిగాసుకుందాం అనేది అయితే అనుకున్నారో ఇట్లాంటి వాటికి వేటికి అవకాశం లేకుండా
విస్పష్టంగా మేమిద్దరం చర్చించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాగు కోసం తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలని శ్రీమతి సోనియా గాంధీ గారి లీడర్షిప్ ను బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నాం మీడియా మిత్రులను కూడా సహకరించాల్సిందిగా ఇక్కడ నుంచి నేను పెద్దలు బీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా కలిసి రేపటి కార్యక్రమానికి వారిని ఆహ్వానించడమే కాకుండా వారి విలువైన సలహాలు సూచనలు తీసుకొని వారి అనుభవాన్ని గత 6.5 సంవత్సరాలు కష్ట నష్టాలు కోర్చి ఏటికి ఎదురేగి చాలా కష్టాలు ఉన్నప్పుడు కేసీఆర్ గారి కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను 6.5 సంవత్సరాలు కాపాడి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ అనుభవజ్ఞులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సలహాలు సూచనలు తీసుకొని రేపటి కార్యక్రమం నుంచి భవిష్యత్తు కార్యాచరణను కూడా వారి నుంచి సహకారం తీసుకొని ముందుకెళ్తాం మీడియా మిత్రులను కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ కూడా 7 గంటలకు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి రావాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మిత్రుడు కుసుమ్ కుమార్ గారు నా క్లాస్మేట్ నాకు అత్యంత సన్నిహితుడు నా వెల్ విషర్ ఈ మధ్యలో చాలా మంది పార్టీకి సంబంధించిన నాయకులను సమన్వయం చేసుకోవడంలో ఒక పక్కన డాక్టర్ మల్లురవి గారు ఇంకొక పక్కన మిత్రుడు కుసుమ్ కుమార్ గారు సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్ళిండ్రు భవిష్యత్తులో కూడా పార్టీ కార్యక్రమాలను మేమందరం కలిసి సమన్వయం చేసుకొని ముందుకెళ్తాం ఈరోజు ఇంత సజావుగా రేపటి కార్యక్రమాన్ని బాధ్యతల స్వీకరణను ఒక మంచి సాంప్రదాయంతో అందరినీ సంతోషంగా కూడగట్టుకొని ముందుకు తీసుకెళ్లడానికి సహకరించిన సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా రేపటి కార్యక్రమం మనకు పండగ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పండగకు మెత్తమ్మ గుడిలో దండం పెట్టుకొని 10 గంటలకు 11 గంటలకు నాంపల్లి దర్గా దగ్గర ఆ తర్వాత గాంధీ భవన్కి చేరుకుంటాం అందరిని అక్కడికి రావాల్సిందిగా ఇదే ఆహ్వానం పలుకుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.